నమస్కారం అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫైనలీ సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ కథ వచ్చేసిన అన్నిటికంటే పెద్ద బొజ్జ గణపయ మన భారతదేశంలోనే ఈసారి మన సుందర్ కళాకార్ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో నేనైతే చాలా క్లోజప్లో మన వినాయకుడిని అయితే చూపిస్తాను, ఇక్కడ ఏమేమి డిజైన్స్ అయితే ఉన్నాయి. అట్లనే మనకైతే బాబుబాయి కూడా ఉన్నాడు, సుందర్ కళాకార్ వాళ్ళ సెకండ్ కొడుకు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి అయితే పోదాం. బాబుబాయి ఇక్కడ ఉన్నాడు, ఆయనతో తర్వాత మాట్లాడదాం. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. నేనైతే ఇప్పుడు మీకు విగ్రహం చూపిస్తాను అండ్ ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వర్క్ పెండింగ్ ఉంది, యాక్చువల్గా నాకు కూడా టైం దొరకలేదు, సో దానివల్ల కొంచెం డిలే అయిపోయింది అప్డేట్ ఇవ్వడానికి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో మన వినాయకుని విగ్రహం. చైలు చూసుకోవచ్చు, స్వామివారి బొజ్జ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. స్వామివారి కాళ్ళు పైన జగన్నాథ్ కూడా ఉన్నారు. అందరూ ఒకసారి జై జగన్నాథ్ అని టైప్ చేయండి. కింది నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ స్వామివారి పాదాలు చూసుకున్నట్టయితే నా చెయ్యి, సో నా చెయ్యి కంటే పెద్దగా ఉంది. సో ఒక్కొక్క ఫింగర్ కూడా చూసుకుంటే లాస్ట్ ఏదైతే బొట్టని నేలు ఉంటుందో బొట్టని నేలు కూడా నాకంటే నా చెయ్యి కంటే పెద్దగా ఉన్నది. సో ఇక్కడ మన మూషక్ మహారాజ్ చాలా చిన్నగా ఉన్నాడు, లడ్డు పట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ మన పంచ. సో ఈ కంప్లీట్ విగ్రహం ఫినిషింగ్ ఆడడానికి ఇంకొక 10 డేస్ అయితే పడుతుంది. సో స్వామివారు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. అట్లనే ఇక్కడ మన కడుము కూడా చూసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్వామివారి బొజ్జలో మనకు మహాలక్ష్మీదేవి ఉన్నది. అమ్మవారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకైతే ఇక్కడ ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు కూడా డ్యాన్సింగ్ పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 కాళ్ళు కింద ఉన్నాయి, అట్లా 2 కాళ్ళు పైనకు ఉన్నాయి. సో తొండం కూడా లేపు ఉన్నది. సో ఇక్కడ మనకైతే మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చిండు. ఒక 3D మోడల్ రూపంలో అయితే ఈసారి మన సుందర్ కళాకార్ వాళ్ళైతే మన బొప్ప విగ్రహం అయితే రెడీ అయిపిస్తారు. అండ్ నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలోనే అతిపెద్ద కూచున్న గణపయ్య. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఏనుగైతుందన్నమాట. సో 3D మోడల్ ఎందుకంటున్నానంటే మనకు ఎక్కడ పోయినా కానీ అమ్మవారి విగ్రహాలు ఏదున్నా కానీ మనకు ప్రింట్ టైప్ ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రొజెక్షన్ ఉన్నది. సో ప్రొజెక్షన్ అంటే స్వామివారికి బొజ్జకి ఇక్కడ మనకు లక్ష్మీమాత ఏదైతే ఉన్నదో, అమ్మవారు వచ్చేసి మనకు కాళ్ళు. సో ఇక్కడ అమ్మవారికి కూడా మన చేయిల తర్వాత అటాచ్ అయితే చేస్తారనమాట. సో చూసుకున్నట్టయితే ఒక 3D మోడల్ బ్యూటిఫుల్ డిజైన్, సోమవారికి అయితే బయటకు ప్రొజెక్షన్ ఉన్నది. అట్లనే స్వామివారికి సంబంధించిన తొండం పాట అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇంకా తొండము. సో ఫస్ట్ అయితే తొండం చూసుకుందాం. తొండం కూడా ఎంత పెద్ద ఉందో చూసుకోవచ్చు. తొండం పైన మనకు మంచి ఆభరణాల లుక్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ ఆభరణాలే. సో తర్వాత దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ వస్తాయి. అండ్ బ్యూటిఫుల్ థింగ్, నాకు చాలా నచ్చింది వచ్చేసి మన జగన్నాథ్. సో నార్మల్గా నేనైతే రోజుకి ఒక 5 సార్లు జై జగన్నాథ్ అంటే, ఎందుకంటే నాకు ఒడిశాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కసారి అయితే నేను జూమ్ చేస్తా. సో చూసుకోవచ్చు జగన్నాథ్ ప్రస్తుతానికి విష్ణు రూపంలో ఉన్న దేవుడు చాలా ఫేమస్ అంటే మన జగన్నాథ్, అట్లనే మన వెంకటేశ్వర స్వామి తిరుపతి. సో ఇక్కడ మనకు జగన్నాథ్ చూసుకోవచ్చు, పైన కిరీటం ఉన్నది, ఐస్ ఆ దంతాలు ఎగ్జాక్ట్లీ మన పూరి ఒడిశాలో ఎట్లయితుందో అదే రూపంలో అయితే ఈసారి మన బాబుబాయ్ అండ్ వాళ్ళ టీం అయితే వేసారనమాట. సో జగన్నాథ్ కింద కూడా మనకు తొండం పైన ఆభరణాలు చూసుకోవచ్చు. అండ్ దాని కింద వచ్చేసి మనకు సన్. సో ఇక్కడ మనకు సూర్య భగవాన్ కూడా ఉన్నాడు చూసుకోవచ్చు. ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు సూర్యుడు. అట్లనే ఇంకొక చెయ్యి చాలా పెద్దగా ఉంది. చెయ్యి స్వామివారికి అయితే లెఫ్ట్ హ్యాండ్లో మనకైతే శంఖం ఉన్నది. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్వామివారికి ఏవైతే చెవులు ఉన్నాయో ఎగ్జాక్ట్ ఏనుగుకున్నట్టే న్యాచురల్గా అయితే చెవులను కూడా వీళ్ళు ఈసారి డిజైన్ అయితే వేసారు. మామూలుగా మీరు ఎక్కడ పోయినా కానీ ఫ్లాట్ అంటే మనకు సాఫ్ట్గా ఉంటాయి చెవులు, బట్ ఇక్కడ ఏంటంటే ఆ డిఫరెంట్ లేయర్స్ కూడా, అంటే బేసిక్లీ దీన్ని మనము బయాలజీలో చూసుకుంటే దాన్ని అనాటమీ అంటాం. సో అనాటమీ అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లయితే మనకు ఉంటో అదే రూపంలో అయితే వీళ్ళు అందేయడానికి అయితే ప్రయత్నం చేశారు. సో ఆ చెవులు కూడా ఎగ్జాక్ట్లీ ఏనుగుకున్నట్టే ఉన్నాయి. అండ్ స్వామివారి బాడీ పైన కూడా అక్కడ ఆభరణాలు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను మన బాబుబాయితో మాట్లాడతా. అండ్ ఈ విగ్రహం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకు అంటే స్వామివారి కిరీటం పైన కూడా మనకు శివుడు వస్తాడు, ఓం నమ శివాయ. సో ప్రస్తుతానికి అయితే ఇంకా వర్క్ నడుస్తుంది. ఇదే విగ్రహం కొంచెం వెనుక పుష్ చేసిన తర్వాత మన కిరీటం కూడా పైన ఫిక్స్ అవుతుంది అన్నమాట, రిమూవబుల్. ఎందుకంటే తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓవరాల్గా అయితే మనకు ఈసారి సుందర్ కళాకారుల ది బిగ్గెస్ట్ గణపతి ఆఫ్ భారత్, వినాయకునితో పాటు జగన్నాథ్, లక్ష్మీదేవి, అట్లనే మన శివుడు కూడా ఉన్నాడు. బాబుబాయ్తో నెక్స్ట్ మాట్లాడదాం, ఇంకా విషయాలు తెలుసుకుందాం. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. రామ్ రామ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే నేను బాబుబాయ్ ఇద్దరం సేమ్ హైట్, 5 ఫీట్ 4 ఇంచెస్ ఉంటాం. సో
వినాయకుని ముంగడ నిలబడితే మీకు ఇప్పుడు అర్థమవుతుంది సైజ్ అంటే ఏందనేది. చాలా పెద్ద విగ్రహం. ఈ విగ్రహం గురించి సుమారు కొన్ని వేల మంది, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది అని చెప్పొచ్చు, 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తారు. సో బాబుబాయ్ కామ్ కబ్ చాలు ఏ కామ్ తో అబ్ పూరా ఏక్ సాల్ హో గయా, 1 ఇయర్ హో గయా. ఓకే, तो डिले किस लिए हुआ इस बार? तो क्या था पिछले साल डिले के लिए हुआ, तो टाइम नहीं था अपने का नहीं. ओके, थोड़ा दो तीन आर्डर ले लिया था मैं बड़े बड़े. ओके, तो उसमें आर्डर में फंस गया था, उससे टाइम नहीं था, तो बोल के मैं बोला नहीं होता ये, एक दो बनाए तो अपनों को भी नुकसान होता है, इसमें बोल के रख दिए थे अपन ने. ओके, सो एक्चुअल गए मन महागणपति వర్క్ అయితే 1 ఇయర్ బ్యాకే స్టార్ట్ అయింది. సో టైమ్ షార్టేజ్ వల్ల వేరే ఆర్డర్స్ కూడా ఉండే, దానివల్ల మనకు ఈసారి 2023లో రావాల్సిన వినాయకుడు ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట. 2024లో అయితే మన బాబుబాయ్ అయితే ఈసారి రెడీ చేయించింది. ఓర్ బాయ్, పూరా కాస్టింగ్ కర్నే కే లియే కిత్నా టైమ్ లగా అప్నేకో? ఇస్కో ఏక్ దిన్ లగా హై పూరా కాస్టింగ్ కర్నే కే. వన్ డే ఐసా తో మేరే కో యే ఏక్ గణేష్ కే లియే 3 దిన్ లగే హై. 3 డేస్ ఫర్ వన్ గణపతి. వన్ గణపతి. ఓకే. ఓ భయ్యా, అభి జైసే నీచే అప్నేకో యే ఫ్రేమ్ దిక్ రహా హై. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద విగ్రహం, అండ్ కింద కూడా మనకు స్టాండ్ జబర్దస్త్ ఉంది అనమాట. సో అందాజా కిత్నా వెయిట్ కరాయేగా భయ్యా? జో నీచే ఐరన్ స్టాండ్ రాయేంగా కమ్సే కమ్ బోల్తో భీ 300 కిలో కే అందర్ వాడతా కరాయేంగా. 300 కేజీస్ ఐరన్ స్టాండ్ వాడిరు అనమాట. ఔర్ ఇస్మే కిత్నా పిఓపీ కా బ్యాగ్ లగా భయ్యా టోటల్? పిఓపీ కా బ్యాగ్ తో మేరే టన్ కే హిసాబ్ సే హమ్ సోచతే హై, బ్యాగ్ కే హిసాబ్ సే. కిత్నే టన్ హో గయా హోగా అభి? తో ఐసీ తో 2 టన్ కే ఖరీబ్ ఖరీబ్ హై అబ్. 2 టన్, వావ్ భయ్యా. లక్ష్మీ దేవి కా కామ్ ఔర్ బాకీ హై? అభి బహుత్ కామ్ బాకీ హై ఉస్కా అభి. ఓకే, తో ఇస్మే హాత్ ఆయేంగే ఔర్ భయ్యా? హాత్ ఆయేంగే ఇస్మే అభి పెయింటింగ్ మే దిఖేంగా జో భీ హై తో ఇస్కా. ఓకే ఓకే. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా మన ఓంగోల్ వాళ్ళు ఫస్ట్ బుకింగ్ కూడా చేసుకోరు, అప్పుడు కూడా అన్న ఫోన్ చేసిండు నాకు కొంచెం కుదరలేదు అనమాట. ఇస్ బార్ కేసే లగ్ రా, ఇత్నా బడా బప్పా కా మూర్తి ఆప్నే బనాయా హై? బప్పా కి మూర్తియా తో హర్ సాల్ నయీ నయీ బనాయే హమ్ భీ బనాయే, ఇత్నా బడా హమేషా పితాజీ బనాతే సో ఐసో హై. ఓకే, మగర్ యే బారీ కు ఇత్నా బడా గణపతి బనాయే హైదరాబాద్ మే నయీ, అప్నే పూరా తెలంగాణ మే నయీ. తెలంగాణ అంటే ఇన్ఫాక్ట్ మే బోతా పూరా అప్నే భారత దేశ్ మే భీ ఇత్నా మోటా గణపతి నియా. వో తో సహీ హై, తో హైట్ మే తో బహుత్ హీ రహేంగే, మగర్ జో ఉస్కా మోటాపన్ హై నా, తో ఆజ్ తక్ కోయీ భీ నహీ బనాయా ఇత్నా మోటాపన్ జో అపన్ నే బనాయే సార్. సో మీరు బుజ్జ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జస్ట్ నేను పట్టుకుంటే కూడా సరిపోతలేదు అనమాట. ఔర్ భయ్యా జగన్నాథ్ జీ లగానే కా సోచ్ కిస్కో ఆయా సూండ్ కే ఊపర్? ఐసా క్యా హై హమ్ క్యా హై, కుచ్ భీ చీజ్ కే బారే మే భగవాన్ కే బారే మే హీ కర్తే హమ్. ఓకే, అబ్ జైసా ఆజ్కల్ క్యా హై, అబ్ ఆజ్కల్ తో సభీ జనీ లక్ష్మీ మాతా కో తో బహుత్ హీ పూజతే హై. yes, తో అప్నే లక్ష్మీ మాతా తో దే దియా హై, పేట్ పే లక్ష్మీ మాతా దే దియే హర్ జనీ కే అపన లక్ష్మీ. దేఖో యాక్చువల్లీ క్యా హై, జైసే విష్ణు భగవాన్ జహాన్ పర్ లక్ష్మీ మాతా నికల్తే హై ఫూల్ సే, వైసే అప్నే దియా హై, ఏక అపనా హిసాబ్ సే దియే. और ये जगन्नाथपुरी का बोले तो कैसा है, बोले तो ऐसी एक बार बैठे भगवानों के बारे में देखते भी. ओके, देखे तो जगन्नाथपुरी तो कोई भी नहीं लगाया, आज तक अपन लगाएंगे शक्ल के बोल के जगन्नाथ भगवान बनाए. मेरे हिसाब से अपना हैदराबाद स्टाइल में जितने भी बप्पा के मूर्ति बने हैं ना, किसी ने भी अब तक जगन्नाथ जी का ऐसा सूंड के ऊपर नहीं लगाया. सो अंदर ఒకసారి మళ్ళీ జై జగన్నాథ్ అనేసి టైప్ చేయండి. और भैया जगन्नाथ के नीचे भी आपने सूरज भगवान को दिया है? वो तो एक डिजाइन लगाए भगवान बनाए सूरज भगवान जैसा. okay. हर चीज का थोड़ा डिजाइन होना ना. ओके okay, ओके okay. तो थोड़ा डिजाइन लगाए. okay. और ये डिजाइन लगाने का था अभी. mm-hmm. तो क्या है जरा हार्ड वर्क होगा, बहुत यही बहुत हार्ड वर्क होगा. ओके ओके okay, okay. तो भैया और ऊपर अभी तो लोगों को कुछ आइडिया नहीं आ रहा है, क्योंकि स्वामी जी के ऊपर किरट भी आएगा. हाँ, मैंने तो देखा था, तो किरट में भी किरट में सूर्य अपने शंकर भगवान का फेस है. ओके, जैसा जगन्नाथ जी का फेस है यहाँ पर. ओके, और तो सूर्य शंकर भगवान का फेस है ऊपर. ओके ओके, और ये अभी यहाँ से 7 फीट हॉट ऊंचा है अभी. और 7 फीट. हाँ. तो भैया टोटल हाइट कितना रहेगा अपना? 22 फीट आएगा. सो 22 फीट टोटल हाइट आना माटा. एंड विथ भैया? विड्थ में 18 फीट आएगा, ये हैंड से लेके ये हैंड तक 18 फीट आएगा. okay. और ये नीचे का जो स्टैंड है 12 फीट का है. ओके, सो किन द स्टैंड 12 फीट अनमाट, एंड विड्थ ओचेसी 18 फीट, हाइट ओचेसी 22 फीट. सो यहां पर डिस्प्ले पीस कब तक रेडी हो जाएगा? यहां तो देखो अभी तो डिस्प्ले पीस तो मैं बहुत कोशिश में हूं, बहुत जल्द से जल्द तैयार करने की. देखो 8 तारीख है भैया, 8 तारीख जून है एग्जैक्टली, कल से 90 दिन है, 3 महीना है अपने फेस्टिवल के लिए. मैं तो अभी तो ये 10-15 दिन में तो डिस्प्ले तैयार कर दूंगा ये. ओके, సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తే తప్పకుండా ఇక్కడికైతే రాండి, చాలా పెద్ద ఉంది విగ్రహం, వెనకాల మన తమ్ముళ్ళు కూడా చూస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ 90 డేస్ ఉందన్నమాట. బయ్య కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే మోడల్ అంటే షోరూమ్ అనమాట.
సో ఇక్కడ అన్ని మోడల్స్ ఒక్కొక్క పీస్ ఉంటుంది. ఒక 15 డేస్ అయితే కంప్లీట్ వర్క్ అంతా ఫినిషింగ్ వర్క్ చేసేసి పెయింటింగ్ కూడా చేసేసి రెడీ చేసి పెడతా అంటున్నాడు. వీళ్ళ జల్పల్లిలో పెద్ద వర్క్షాప్ ఉన్నది, అక్కడ నుంచి డెలివరీలు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ బుకింగ్స్ అయితాయి అనమాట. తో భయ్యా బుకింగ్స్ కైసే చల్ రా ఆప్కా బుకింగ్ తో దేఖో పర్సన్ తో చాలీ హో గయా హై. ఓకే ఫస్ట్ గణపతి నిక్లా బిన అయితే కస్టమర్ 2 దిన్ వెయిట్ కరే యహాన్ పర్. ఓకే ఓకే ఉంగుల్ వాలే 2 దిన్ వెయిట్ కరే. హా 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 మై బోలా బాద్ మే ఆకే లో నా బోల్తో నాయ బాబు భాయ్ ఫస్ట్ బుకింగ్ కర్నా హీ చాహియే హమారే కో. ఓకే తో భయ్యా కిత్నే మూర్తి బనా రహే హై ఇస్ బార్ అందాజా? అబ్ యే తో అపన్ 20 బనాయేంగే బోల్ కే చక్కర్ మే 20 మూర్తి క్యూంకి ఏక్ ఏక్ మూర్తి కే లియే భీ ఆప్కో బహోత్ టైమ్ లగేగా నా. ఇస్కా జో పెయింటింగ్ కా జో కా वर्क है ना उसके लिए बहुत काफी टाइम जाएगा मेरे. ओके तो पेंटिंग कौन करेगा भैया पापा का? अभी तो पेंटिंग को तो मैच तो करता हूँ पेंटिंग ज्यादा से ज्यादा. ओके और थोड़े बाहर के भी लोगों को रखता हूँ मैं. ओके ओके तो आप क्या एक टीम बनाते हैं, एक आदमी से इतना वर्क नहीं होता है. हाँ, तो एक टीम बना के रखता हूँ मैं. ओके तो जो जो काम रहता है स्पेशल काम मैं कर देता हूँ, बाकी क्या सब वर्किंग से कर देता हूँ. सो मैं बब्बू भाई वे सुंदर कलाकार वाला कोड़क आईना मॉडलिंग क्ले वर्क अट्ला पेंटिंग. सो भैया फिर हम आएंगे 3-4 दिन के बाद. मुझे बहुत अच्छा लगा, अपना बप्पा का दर्शन तो हो गया है. तो विद किरेट देखने का मौका कब मिलेगा हमारे को? किरेट के साथ तो कलिश लगाने के चक्कर में हूँ, मगर थोड़ा पीछे वर्क मेरा चल रहा है. ओके हाँ हाँ एक 2 दिन में वर्क खत्म हो जाएंगे. गणपति को पूरा बैक ले आने का है मेरे. ओके और पप्पा के दंत कहाँ पर है? दंत यहाँ है, देखिए आप, ये पप्पा का दंत है एक. ओके हाँ हाँ ये एक दंत है. ओके సో మామూలుగా వినాయకుడే చాలా పెద్దగా ఉన్నాడంటే దంతం ఎంత పెద్దగా ఉండాలి చూసుకోవచ్చు. మామూలుగా నాకైతే ఆల్మోస్ట్ నాకు 3/4 హైట్ వస్తుంది. సో 2 దంతాలు అయితే పెడుతున్నాం అనమాట వినాయకునికి. ఇది కంప్లీట్ ఫుల్ దంతం, అది వచ్చేసి కొంచెం కట్ అయింది అనమాట. సో జంబో సైజ్ గణపతి ఇస్ ఫ్రమ్ సుందర్ కళాకార్ ఇన్ 2024. సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్. చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, డైలీ ఒక 100 మెసేజెస్ అయితే వస్తాయి సుందర కళాకార్ వీడియో కావాలనేసి. నాకు కూడా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ నంబర్ ఇస్ 8. సో ఈరోజు జూన్ 8, మేబీ నా లక్కీ నంబర్ అనేసి వినాయకుడు నన్నే పిలిపించుకున్నాను అనేసి నేనైతే నమ్ముతున్నాను. సో బబ్బు భాయ్ బోత్ అచ్చా లగా ఔర్ కుచ్ బోల్నా చాతే అప్నే భక్తోం కో అప్నే బప్పా లవర్స్ కో? గణేష్ మహారాజ్ కి దయా హై సబ్ కే ఉపర్. సో ఫిర్ మిలేంగే బబ్బు భాయ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. నేను మళ్ళీ వస్తా ఒక 3-4 డేస్ తర్వాత, అప్పుడు ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. నాది IM_ARK2 ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది. సో దాంతోపాటు ARK ఫుడ్స్ అండ్ ARK ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను లింక్లో పెడతా. సో థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై బలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మంగళమూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.